సార్ అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, బట్ ఆ హీరో వేసిన స్టెప్స్ బట్టి ఇది శేఖర్ మాస్టర్ స్టైల్ అని మాకు తెలిసిపోతుంది. చాలా మంది చెప్తారు నేను కాపీ పేస్ట్ చేయలేదు సార్, ఇది లెట్స్ డూ కుమ్ముడు ఒకటి, తర్వాత నాన్నకు ప్రేమతో సాంగ్స్, ఇవన్నీ చూసేటప్పుడు ఇది పక్క శేఖర్ మాస్టర్. అంటే మీకు అనిపిస్తుంటుందా అంటే లైక్ మీరు చూసేటప్పుడు ఏ హీరోతో అయినా సరే ఆ స్టెప్స్ వేయించేటప్పుడు ఇది ఖచ్చితంగా, ఇప్పుడు ధర్మపురిలో చూడండి సాంగ్స్ అది తెలిసిపోతుంది, అతన్ని ప్రీవియస్ మూవీస్ తో కంపారిజన్ చేస్తే అతని ఇందులో డాన్స్ శేఖర్ మాస్టర్ అనేది మాకు క్లారిటీ వచ్చేసింది. సో అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా, మీకు అలా అందరూ చెప్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటది? హ్యాపీగా ఉంటుంది అంతే, ఇంక వేరే లేదు. ఓ అవునా, ఓకే. టర్నింగ్ పాయింట్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఏ మూవీతో సార్? అంటే జూలై ఆల్రెడీ చెప్పేసారు, ఎస్ఎంఎస్ చూసే నాకు జూలై బన్నీ గారిది వచ్చింది, ఎన్టీఆర్ సార్ది బాద్షా వచ్చింది, అది చూసే ఎస్ఎంఎస్, అదే నాకు మెయిన్ ఉండేది. ఇంకా ఆ తర్వాత నుంచి దేవుడి దయవల్ల కంటిన్యూగా చేస్తాను. సార్ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క డాన్స్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎన్టీఆర్ గారిది ఒక స్టైల్, అల్లు అర్జున్ గారిది ఒక స్టైల్, రామ్ చరణ్ గారిది ఒక స్టైల్. అంటే వీళ్ళకి స్టెప్స్ చెప్పేటప్పుడు కానీ వాళ్ళు వేసేటప్పుడు కానీ అంత ఈజీగా మూమెంట్స్ ఎలా చేస్తారు? ఒక్కొక్క వాళ్ళలో ఒక్కొక్క ఏ స్టైల్ నచ్చుతుంది డాన్సింగ్లో? ఫస్ట్ అల్లు అర్జున్ గారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ అండి. ఒక్కొక్కప్పుడు అల్లు అర్జున్ గారు ఏంటంటే ఇప్పుడు కొత్తగా చేయాలి, ఇది చేయాలి, స్టైల్గా చేయాలి అంటారు. ఒక్కొక్క హీరోది ఒక్కొక్క స్టైల్, డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు అలాగే ఎన్టీఆర్ గారు ఉంటాయి ఎనర్జీ, ఆయన ఫినిషింగ్స్ బాగుంటాయి. అలాగే చరణ్ గారు చూసుకుంటే ఆయన స్టైలు, స్టైల్లోను స్వాగ్, అలా ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క స్టైల్ అండి. ఇంకా చరణ్ గారు అంటే గ్రేసు, బాలయ్య సార్ అంటే ఆ ఎనర్జీ, అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది.